నల్లమల అడవిలో అనేక రకాల జంతువులు నివాసం ఉంటూ ఉండేవి ఆ అడవిలోని సింహం మహాక్రూరమైనది ఆకలేసిన వేయకపోయినా రోజు చాలా జంతువులను వేటాడి కొంచెం తిని వదిలేసేది తన ప్రతాపాన్ని సామాన్య జంతువుల మీద చూపించేది దానికి కనపడితే చాలు చంపేస్తుంది దాంతో సాధు జంతువులన్నీ భయపడసాగాయి సింహానికి కనిపించకుండా భయపడి దాక్కోసాగాయి ఇలా భయపడుతున్న ఒక లేడీ ఎంతకాలం ఇలా భయపడాలని ఆలోచించింది మరణం ఎప్పుడైనా సంభవించేదే అయితే ఇలా భయపడుతూ చావడం కాదని నిర్ణయించుకుంది సింహం పీడను ఎలాగైనా తొలగించాలని నిర్ణయించుకుని దానికో ఎత్తు వేసింది అడవిలోని అన్ని జంతువులను కలిసి తన ఆలోచన చెప్పింది అన్నీ మొదట భయపడినా సరేనన్నాయి మరుసటి రోజు ఒక ఎలుక వేగంగా పరుగుతీస్తుంది దానికి ఒక ముంగీస ఎదురు వచ్చింది ఏమిటి నీవు ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అంది అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నన్ను తినేస్తుందని వేగంగా పరుగుతీస్తున్నాను అని చెప్పింది అప్పుడు ముంగిస ఆ జంతువు నన్ను కూడా తినేస్తుంది అని ఎలుకతో పాటు పరిగెడుతూ ఉంది అలా కొంత దూరం వెళ్ళిన తరువాత వాటికి ఒక నక్క ఎదురైంది ఎందుకు పరిగెడుతున్నారు అంటే అదే సమాధానం చెప్పింది వారితో పాటు నక్క అదే దారిలో కోతి కోడి కుందేలు జింక ఇలా అన్ని జంతువులు వాటికి తెలిసిన జంతువులు అన్నీ కలిసి అడవికి అడ్డదిడ్డంగా బిగ్గరగా అరుస్తూ పరుగుతీస్తున్నాయి ఆ అలికిడికి సింహానికి నిద్రాభంగం అయింది వేగంగా పరిగెత్తుతున్న వాటికి ఎదురు నిలిచి ఏమిటి సంగతి అని గద్దించింది మన అడవిని నాశనం చేయడానికి అతిపెద్ద జంతువు వచ్చింది దాని నుంచి తప్పించుకోవడానికి పరుగు తీస్తున్నాము అన్నాయి అన్ని జంతువులు ఏమిటి ఈ అడవికి నేను రాజుగా ఉండగా నాకన్నా పెద్ద జంతువు రావడమా ఎక్కడ ఉంది అని అడిగింది కోపంగా సింహం ఏమో నాకు తెలియదు ఏమో నాకు తెలియదు అంటూ అన్ని జంతువులు చివరకు ఎలుక దగ్గరకు వచ్చి ఆగాయి ముందుగా నాకు లేడీ చెప్పింది అంది ఎలుక రాజు ఆ జంతువు ఎక్కడ ఉంది నాకు దానిని చూపించు అన్నది లేడీ నిర్భయంగా సింహాన్ని తీసుకుని వెళ్ళింది అక్కడో పాడుబడిన బావి కనిపించింది అందులో కొంతవరకు మాత్రమే నీరుంది మహారాజా ఈ బావిలోనే ఆ పెద్ద జంతువు ఉంది కోపంగా లోపలికి చూసిన సింహానికి బావి నీటిలో తన నీడ కనిపించింది దానిని చూసి సింహం కోపంతో గర్జించగానే నీడ కూడా అరిచింది దానికి తోడు బావి లోపల నుంచి అదే శబ్దం రావడంతో కోపం పట్టలేని సింహం బావి లోపలికి దూకింది బావిలో పడిన సింహం బయటకు రాలేకపోయింది దాంతో ఆహారం లేక కృషించి అక్కడే చనిపోయింది నీతి ప్రమాదం ఎదురైతే భయపడక తెలివిగా బయటపడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్